రెబల్ స్టార్ ప్రభాస్ మళ్ళీ చిన్న డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చాడా ఈ డౌట్ని నిజం చేస్తున్నాయి ఫిలిం నగర్లో వినిపిస్తున్న కొత్త గుసగుసలు నానితో దసరా మూవీ తీసిన శ్రీకాంత్ ఒదెల్లాకి రెబల్ స్టార్ ఛాన్స్ ఇచ్చాడంటున్నారు అది నిజమైతే టాలీవుడ్లో రెండో స్థానంతోనే పాన్ ఇండియా డైరెక్ట్ లిస్ట్లో చేరిన రెండో దర్శకుడిగా శ్రీకాంత్ ఒదెల్లాకి రికార్డ్ దక్కబోతుంది దీనికి కారణం కూడా డైరెక్టర్ సుజీతే తన దారిలోనే శ్రీకాంత్ ఒదేల్లా నడిచి బంపర్ ఆఫర్ పట్టేస్తున్నానన్నారు ಶ್ರೀಕಾಂತ್ ವದ್ದ ನ್ಯಾಚುರಲ್ ಸ್ಟಾರ್ ನಾನಿತು ದಸರಾ ಲಾಂಟಿ ಬ್ಲಾಕ್ ಬಸ್ಟರ್ ಮೂವಿ ತೀಸಿನ ದರ್ಶಕರು అంటే తెలంగాణలో బాగా హిట్ అయినా ఆంధ్ర సీడి లో మాత్రం యావరేజ్ గానే ఆడింది అయినా నూట ఇరవై కోట్లు పైనే రాబట్టింది అకౌంట్లు తొలి వంద కోట్ల మూవీ గాను మారింది కాబట్టి శ్రీకాంత్ వదల దసరా మూవీ తర్వాత ఎలాంటి మూవీ చేయకపోవడం సైలెంట్ గా ఉండడం అందరినీ ఆశ్చర్యాన్ని చేస్తుండే కట్ చేస్తే రెబల్ స్టార్ తో సినిమా తీసే బంపర్ ఆఫర్ పట్టేశాడు శ్రీకాంత్ వదల ఇది నిజంగా సెన్సేషన్ మొదటి మూవీ ఎంత పెద్ద హిట్ అయినా ప్రభాస్ లాంటి పానిండియా సూపర్ హీరో ప్రాజెక్ట్ పట్టడం అంటేనే ఆ దర్శకుడు ఫేటు మారిపోయినట్టే టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ చాలా ముదిరిపోయినట్లుగా ఉన్నారు కష్టపడి చిన్న సినిమాలు తీసి ఫోకస్ అయ్యే కంటే పెద్ద హీరోలతో మూవీ తీసి ఒక్కసారిగా టాప్ డైరెక్టర్ అవ్వచ్చు అనే ఐడియాని అప్లై చేస్తున్నట్లుగా ఉన్నారు సుజిత్ కూడా రన్ తర్వాత ప్రభాస్ తో మూవీ తీసేందుకు నాలుగేళ్లు వెయిట్ చేసినందుకు ఫలితం దక్కింది సాహో ఆఫర్ చెక్కింది సరే సాహో రిజల్ట్ ఎలా వచ్చినా కూడా రెండో మూవీనే ప్రభాస్ తో తీయటం అది పాన్ ఇండియా లెవెల్ అంటే మామూలు విషయం అయితే కాదు ఇప్పుడు మళ్ళీ నాలుగేళ్లు వెయిట్ చేసినందుకు లగ్ దొరికింది పవన్ తో ఓజీ తీసే ఛాన్స్ చెక్కింది గ్లిమ్స్ పేలింది ఈ సినిమా హిట్ అయితే సుజిత్ రేంజే మారిపోతుంది ఇలా చూస్తే సుజిత్ రానే హిట్ తర్వాత వచ్చిన ఆఫర్లకు బ్రేకేసి పెద్ద హీరోల సినిమాలతో ముందుకెళ్తున్నాడు శ్రీకాంత్ వదిలే